దారి దోపిడి దొంగలు ఎత్తుకెళ్లడానికి వారి దగ్గర బంగారం లేదు. అయినా భయం. రౌడీ ముఠాలు లాక్కోవడానికి వారి దగ్గర మూటల మూటల డబ్బు లేదు. అయినా ఏదో కంగారు. మాఫియా గ్యాంగ్ కిడ్నాప్ చేయడానికి కోట్లకు కోట్ల ఆస్తి పత్రాలు లేవు. అయినా టెన్షన్ టెన్షన్. ఉగ్రవాదులు హైజాక్ చేయడానికి వారి పంచన విమానాలయం లేవు. ఎందుకో మనసులో అలజడి. ఎందుకంటే వారి దగ్గర వీటన్నింటికీ విలువైన వస్తువులు ఉన్నాయి. అందుకే రోడ్డు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు. అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటేనే బీతిల్లిపోతున్నారు. బంగారం, వజ్రాలు, డబ్బులు, ఆస్తుల కన్నా విలువైంది వారి దగ్గర ఏముంది? హైవే ఎక్కాలంటేనే హడలిపోతున్నారు. లారీని రోడ్డెక్కించాలంటే కంగారు పడిపోతున్నారు. లోడు తరలించాలంటే టెన్షన్ టెన్షన్. ఎక్కడి నుంచి దొంగలు వస్తారోనని పరేషాన్. హైజాక్ చేస్తారో, మూటలు కొల్లగడతారోనని భయం. మార్కెట్కు వచ్చే వరకు లారీకి నో గ్యారంటీ. ఎందుకింత అభద్రత? ఏం తరలిస్తున్నారని భయం? లారీల్లో బంగారం పంపుతున్నారా? వజ్ర వైడూర్యాలు వేరే ప్రాంతానికి చేరుస్తున్నారా? ట్రక్కుల్లో కోట్లకు కోట్ల క్యాష్ క్యారీ చేస్తున్నారా? వీటన్నిటికీ ఒకే ఒక్క ఆన్సర్, నో. మరి బంగారం కాదు, వజ్రాలు కాదు, నోట్ల కట్టలు ముటలు అంతకన్నా కాదు. మరి లారీల్లో ఏం తరలిస్తున్నారని భయం. అవును, టమాటాలే. మీరు చూసింది విన్నది టమాటాలే. నిజంగా టమాటాలే. డబ్బులను దోచుకుంటున్నారన్న భయం కంటే, మనుషులను కిడ్నాప్ చేస్తారన్న టెన్షన్ కంటే, టమాటా లారీలను హైజాక్ చేస్తారన్న భయమే ఇప్పుడు వణికిస్తోంది. పొలంలో పండిన టమాటాలను మార్కెట్ వరకు తరలించాలంటేనే రైతుల్లో కంగారు పెరుగుతోంది. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు సెక్యూరిటీ ఉంటుందేమో కానీ టమాటా సంచుల భద్రతకు మాత్రం గ్యారంటీ లేదు. ఖరీదైన వస్తువుల కంటే మరింత ఖరీదుగా మారుతున్న టమాటాలను కాపాడుకోవటమే రైతులకు పెద్ద పనైంది. టమాటా మూటలు కనపడితే చాలు, దొంగల ముఠాలు స్కెచ్ వేస్తున్నాయి. కర్ణాటకలో సినీ ఫక్కీలా జరిగిన టమాటా లారీ హైజాక్ ఘటనే ఇందుకు నిదర్శనం. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ టు కోలార్ హైవే. టమాటాలతో ట్రక్. ఎలా కన్ను పడిందో, ఎవరు హింటిచ్చారో, ఎలా తెలుసుకున్నారో కానీ టమాటా లారీలపై దొంగలు కన్నేశారు. చిత్రదుర్గ నుంచి కోలారుకు టమాటా ట్రక్కుతో వెళుతున్నాడు రైతు. అయితే కొన్ని కిలోమీటర్ల నుంచి టమాటా లారీని ఓ కారు ఫాలో అవుతోంది. ట్రక్కు స్లోగా వెళుతున్నా కారు మాత్రం ఓవర్టేక్ చేసి ముందుకెళ్లడం లేదు, వెనకాలే ఫాలో అవుతోంది. అయితే సడన్గా ట్రక్కుపై దాడికి తెగబడ్డారు. అందులో ఉన్న రైతును కొట్టారు. టమాటా ట్రక్కును హైజాక్ చేశారు. అత్యంత నాటకీయంగా సాగింది ట్రక్ హైజాక్. కర్ణాటకలో ఈ నెల 8న ఈ ఘటన జరిగింది. టమాటా లోడుతో వెళ్తున్న ట్రక్కును హైజాక్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఇద్దరు భార్యాభర్తలు కలిసి టమాటా ట్రక్కును మాయం చేశారు. మార్గం మధ్యలో రైతుపై దాడి చేసి ట్రక్కును చెన్నైకి దారి మళ్లించారు. చెన్నైలోని సరుకును అమ్ముకున్న నిందితులు మళ్లీ ట్రక్కును కర్ణాటక సరిహద్దులో వదిలేసి పారిపోయారు. దాదాపు 2.5 టన్నుల టమాటాను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఇదిగో వీరే ఆ దంపతులు. పేర్లు భాస్కర్, సింధూజ. బాధిత రైతు శివన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులు రోడ్ల వెంట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ మొత్తం వ్యవహారం రికార్డైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను తమిళనాడులో గుర్తించి అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది టమాటా ట్రక్కు హైజాక్ ఎపిసోడ్. ఇదొక్కటే కాదు, దేశవ్యాప్తంగా టమాటా దోపిడీ ఘటనలు పెరిగిపోతున్నాయి. మార్కెట్లో టమాటా మూటలు సడన్గా గాయబోతున్నాయి. రాత్రికి రాత్రే పొలంలో పంటలు మాయమవుతున్నాయి. కొన్ని చోట్ల పోలీసుల భద్రత నడుమ లారీలను తరలించాల్సి వస్తోంది. టమాటా రేట్లు భారీగా పెరగటంతో
వీటిని పండించే రైతులు నైటికి నైటే కోటీశ్వరులవుతున్నారు. మరికొందరు టమాటా మూటలను లూటీ చేసి ధనవంతులైపోదామనుకుంటున్నారు. టమాటా గజ దొంగలున్నారు, జాగ్రత్త అని వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి.